ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం శ్రీ భూనిహిల సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏఈఓ టి నటరాజు మాట్లాడుతూ రెండో అన్నవరంగా ప్రసిద్ధి చెందిన సత్యదేవుని సన్నిధిలో కార్తీక సోమవారం నాడు 300 పైగా వ్రతాలు జరిపించుకున్నారని ఈ ఆలయంలో గ్రామస్తులు భక్తులు కలిసి అన్న సమారాధనని ఏర్పాటు చేయడం మంచి కార్యక్రమమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింట్ ఎంవి పద్మావతి, సెక్రటర్ ఎస్ గోపి, కె రాధిక, పూజార్లు టికె శేషాద్రి, టి కృష్ణయ్య, టీవీ కిరణ్ భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ ద్వారకా తిరుమల దేవస్థానం వారు చూస్తూ ఉంటారు. ఈ ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య అయిన చైర్మన్ గారైన శ్రీ రాజా సురానేని వెంకట సుధాకర్ రావు బౌద్ధూర్ జమీందారు వారి సూచనల మేరకు కార్యనిర్వహణాధికారి వారు శ్రీ వేండ్ర తినాధరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఈరోజు ఇప్పటి వరకు 328 వ్రతాలు జరిగాయి. ఈ వ్రతాలను వీటిని నిర్వహణ విధి విధానాలను గమనించడం కోసం ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను, మా సెక్షన్ ఆఫీసర్గా పద్మావతి గారు ఇక్కడికి వచ్చున్నాము. రాష్ట్రంలో ప్రధానంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తర్వాత ఎక్కువగా వ్రతాలు జరిగేది ఈ దేవాలయంలోనండి. భక్తులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని రంగాపురం భూనీలా సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు వ్రతాలు నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరిక తెలియజేస్తున్నాను.